నమస్కారం, గోల్కొండ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఎర్రవెల్లిలో ఆధ్యాత్మిక శోభ, శాస్త్రోక్తంగా మూడవ రోజు మహాచండీ యాగం, పాల్గొన్న కేసీఆర్ దంపతులు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ఇంకా తెలంగాణపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణి మానుకోవడం లేదన్న కేటీఆర్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ, రాహుల్ మంచి స్ట్రాటజీ అమలు చేశారంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇంకా తేరలేదు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం యాగ నిర్వహణలో ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టారు. బహుశా యాగం ముగిసే తర్వాత నిరాకరకు విస్తరణ చేస్తారనేది ప్రచారం ఉంది. శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. కొత్త వారితో పాటు పాతవారు కూడా పదవులను ఆశిస్తున్నారు. తక్కువ పరిమితిలో మంత్రి పదవులు వచ్చే అవకాశం మాత్రమే ఉండడంతో సీఎం కేసీఆర్ సమర్థులైన వారినే పదవుల్లో నియమిస్తారన్న ప్రచారం ఉంది. మూడో రోజు సహస్ర మహాచండీ యాగం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు చేరుకొని సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మొదట రాజశ్యామల మండపానికి చేరుకొని అమ్మవారికి తొలి పూజ చేశారు. మహంకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. బ్రహ్మస్వరూపిణి మంటపంలో పూజలు చేశారు. దివ్య వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి అని వేద పండితుల మంత్రోచ్చారణ జరుపుతుండగా సీఎం దంపతులు అమ్మవారికి అభిషేకం చేశారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. సోనియా, రాజీవ్ కూతురు ప్రియాంక గాంధీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కీలక పాత్ర పోషించనున్నారు. తూర్పు యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియమితులయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్ ఓ మంచి స్ట్రాటజీ అమలు చేశారని కొందరు పార్టీ సీనియర్లు అంటున్నారు. ఎంకలు కొరికే చలి, ఆ కోల్డ్ వెదర్లో అందాల నయాగారా ఇలా ఆగిపోయింది. ప్రపంచ పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకున్న ఆ జలపాతం ఇప్పుడు ఓ హిమలోకంగా మారింది. కెనడా, అమెరికాలో ఇప్పుడు వింటర్ వెదర్ కొనసాగుతుంది. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. భారీ స్థాయిలో మంచు కూడా కురుస్తుంది. అయితే జలజల పారే నయాగారా కొన్ని ప్రాంతాల్లో గడ్డ కట్టుకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ కొన్ని పత్రికా మీడియా సంస్థలు ఇంకా ఆ భావజాల ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జర్నలిస్ట్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు మేము ఏం చేసినా కరెక్ట్, మేము ఏది చెప్తే అదే వేదం అంటూ ఇంకా కూడా తెలంగాణపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణి మానుకోవడం లేదన్నారు. జనసేనతో తెదేపా గురించి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని ఆయన వెల్లడించారు. ఈ తరహా ప్రకటనలు కార్యకర్తలు అయోమయానికి గురి చేయవద్దని ఆయన ఆదేశించారు. పార్టీ విధానాలపై మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దని సూచించారు. జమ్మూ కాశ్మీర్లో ఓవైపు వర్షాలు, మరోవైపు కుండపోతా మంచు వర్షంతో శ్రీనగర్ జమ్మూ నేషనల్ హైవేను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే పరిధిలోని పలు ప్రాంతాలను మంచు కప్పేసింది. దీంతో హైవే వెంట 270 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాశ్మీర్ గేట్వేలోని జవహర్ ట్రాన్సెల్ వెంబడి భారీగా మంచుకు పేరుకపోయింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం, మన టీవీ. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.